స్ట్రాబెర్రీ పాటింగ్ ఎలా అన్నది మన ప్రసాద్ గారు ఇప్పుడు చెప్తారు ఆయన మాటల్లో, చెప్పండి సార్. ఈ స్ట్రాబెర్రీ జనరల్గా ఏంటంటే ఈజీగా పాట్ చేయడం, కాకపోతే చాలామంది ఏంటంటే చేసే పొరపాటు ఏంటంటే ఇది ఎందుకు కదంటే దీన్ని క్రౌన్ అంటారు, క్రౌన్ పార్ట్ అంటారు. ఈ క్రౌన్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా మట్టి లోపలికి ఉండకూడదు. మనం పాలకూర అలాగే దీనికి స్టెమ్స్ ఉండవు అనమాట, ఆకులు డైరెక్ట్గా క్రౌన్ నుంచి వచ్చేస్తాయి. ఈ క్రౌన్ పార్ట్ అనేది మట్టిలోకి వెళ్లకుండా పైకి ఉండాలి. మనం పంపించేటప్పుడే ఇలా పంపిస్తారు. మనం చేయవలసిన ఏం లేదు, సింపుల్గా ఇది ఎంత ఉందో అంత కరెక్ట్గా గొయ్యి తీసుకోవడం. కరెక్ట్గా ఈ లెవెల్ వరకు ఇలా పెడతాం, కొంచెం పైకి ఉన్నా పర్వాలేదు. ఇది అంటే ఇంకా పేపర్ కూడా తీయకుండా మనం డైరెక్ట్ వేసి, అంటే పేపర్ కూడా తీయకుండా వేసేయచ్చు. అంటే అస్తమైన పేపర్ తో ఎవరు ఈసారి పాటింగ్ మిస్ చెప్పండి ఒకసారి. చెప్తాను, ఇలా ఉండాలండి. ఇలా ఉంటే మట్టుకు ఇంక ఎప్పటికీ పోతే ఇది మొక్క. నెక్స్ట్ ఇదంతా కూడా మల్చింగ్ చేసుకోవాలి, స్ట్రాతో కానీ ఊకతో కానీ మల్చింగ్ చేసుకుంటే ఈ ఆకులు మట్టికి తగలకూడదు. మట్టికి తగిలితే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మల్చింగ్ చేసేసుకుంటే నీడ వేస్తే వెళ్ళిపోతుంది కానీ మొక్కలకు మట్టి మట్టి ఆకుకి కానీ స్టమక్ కానీ పువ్వుకి కానీ కాయకు కానీ ఈ మట్టి తగలకూడదు అన్నమాట. ఈ విధంగా పెట్టి స్ప్రే చేసేసుకోండి, ఇలా చూపించాలి. ఈ విధంగా ఉండాలి. పాటింగ్ మిస్ కూడా చెప్పండి సార్. అలాగే చెప్తాను, ఇదండి. అంటే మీకు ఈ కుండీ వచ్చి మనకి కనీసం 7 అంగుళాలు 8 అంగుళాలు ఉంటే మంచిది. లోతు హైట్ కూడా, అంటే లోతు కొంచెం తక్కువైన పర్లేదు, వెడల్పు మట్టికి 7 ఇంచెస్ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ కింద మట్టికి డ్రైన్ హోల్స్ ఎన్ని ఉంటే ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. సాయిల్ వచ్చేసి ఇలాగ, అంటే శాండీగా ఉండాలి సాయిల్. అంటే శాండ్ కూడా వేయాలి ఇందులోని. నీరు వేస్తే నిల్వ ఉండకూడదు, తడి ఉండాలి కానీ నీరు మట్టికి నిల్వ ఉండకూడదు, వాటర్ లాగా అవ్వకూడదు. వర్షంలో పెట్టేసినా పర్వాలేదు, ఎండలో పెట్టినా పర్లేదు. మొక్క మట్టికి 6 అవర్స్ ఎండ తగలాలి. శీతాకాలం ఎండ కాబట్టి ఇదేదో శీతాకాలం చలికాలం చలి ప్రదేశాల్లో పెరిగి పంట అని చెప్పి చాలామంది షేడ్లో పెట్టేస్తారు. ఫుల్ ఎండ తగలాలి, దీనికి తగిలితేనే దీని పిండి కాయ వస్తుంది, లేకపోతే మొక్కలా ఎదుగుద్ది. పాటింగ్ మిక్స్ చెప్పలేదు మీరు. పాటింగ్ మిక్స్ లూజ్ పాటింగ్ మిక్స్ అంటే ఏం కలపచ్చు? లూజ్ సాయిల్, అంటే గార్డెన్ సాయిల్ 50% కంపల్సరీ వేయాలి, 30% కంపోస్ట్, 10% శాండ్, 10% కోకో పీట్, కొద్దిగా బోన్ మీల్. దీనికి ఈ వేళ్ళకు తగిలే విధంగా ఒక చెంచాడు బోన్ మీల్ వేస్తే సరిపోతుంది ప్లాంట్ చేసుకుంటప్పుడు. వేరు తగిలే విధంగా ఒక చెంచాడు బోన్ మీల్ వేసుకుని మిగతా చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సరే, అందరూ చూసారుగా, విన్నారుగా అందరూని. ఈ రకంగా మీరు స్ట్రాబెర్రీస్ అనేవి పాటింగ్ చేసుకోవాలి. అందరు కూడా బిజీగా ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ.